ఇది సింగిల్ మస్కిటో నెట్ 6.5 ఫీట్ లెంగ్త్ విడ్త్ 3.5 ఫీట్ హైట్ వచ్చి 3 ఫీట్ ఇంది 999 నమాజ్ చదువుకోవాలి ప్రేయర్ చేసుకోవచ్చు ఇప్పుడు యోగా చేయాలి మెడిటేషన్ చేయాలి చేసుకోవచ్చు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది నాకంటే హైట్ ఉన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ ఇదే సింగిల్ నెట్ మీకు రోడ్ మీద కూడా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది షాప్స్లో దొరుకుతాయి కానీ అక్కడ దొరికే క్వాలిటీకి మా క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడైనా సరే మీకు సింగిల్ ప్రొడక్ట్ కావాలన్నా సరే మనం షిప్పింగ్ చేస్తాం మీకు డెలివరీ వచ్చేస్తుంది అండ్ మీరు 5 ప్రొడక్ట్స్ తీసుకుంటేమో మీకు 20% డిస్కౌంట్ ఇస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రైనర్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ చలికాలం నడుస్తున్నది కొన్ని రోజులు పోతే ఎండాకాలం చెమట వాసనకి కానీ ఈ చలికి కానీ దోమలు బాగా దగ్గరకు వచ్చి కుట్టడం జరుగుతూ ఉంటుంది చెమటలకు కూడా దోమలు బాగా గుడుతుంటాయి అట్లాంటి వాటి నుంచి ప్రికాషన్ తీసుకోవడం కోసం మచ్చరదాని లేదా దోమతెరలను వాడుతూ ఉంటాం మనం ఇది దోమతెరల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మీకు వీడియో షేర్ చేయడం జరుగుతూ ఉన్నదండి మీకు ఒక్క ఐటెం కావాలన్నా కూడా మీకు రిటైల్ ప్రైస్లో పంపబడుతుంది 5 ఐటమ్స్ ఏమైనా తీసుకుంటే మీరు కనుక ఫ్రెండ్స్తో కలిసి అందరు కలిసి తీసుకుంటే కనుక మీకు 20% అడిషనల్గా డిస్కౌంట్ ఇవ్వబడుతుందండి హోల్సేల్గా తీసుకోవాలి మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాం అంటే మీకు ఈ వీడియోలో చెప్పబడ్డ ప్రైసెస్ కాకుండా అడిషనల్ డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుంది ప్రీమియం క్వాలిటీ మచ్చర్దానీస్ అంటే దోమతెరలు మాత్రమే వీళ్ళ దగ్గర దొరుకుతాయండి నార్మల్ క్వాలిటీ రోడ్ సైడ్ క్వాలిటీ దొరకవు తీసుకున్న వాటికి గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది డిఫరెంట్ సైజెస్ చిన్నపిల్లలు పడుకునే దగ్గర నుంచి పెద్దవాళ్ళు నిలబడి ఎక్సర్సైజ్ చేసేంత వరకు కంప్లీట్గా ఫ్యామిలీ అంతా ఒక దోమతెరలో పడుకునే విధంగా ఉండే దోమతెరలు కూడా ఉన్నాయి వీడియోకి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుందాం లెట్స్ గో టు ద వీడియో హాయ్ భయ్యా మన బిజినెస్ డీటెయిల్స్ అడ్రస్ లొకేషన్ మన కంపెనీ నేమ్ వచ్చి మచ్చర్దాన్ ఫ్యాక్టరీ మనము ఫోల్డబుల్ మస్కిటో నెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఓన్ మ్యానుఫ్యాక్చరర్ మనం మన అడ్రస్ వచ్చేసి మలక్పేట మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ లేలో ఉంది హోల్సేల్ కూడా ఉంది రిటైల్ కూడా ఉంది సో దాంట్లో మనం 1x1 తర్వాత డిస్క్రిప్షన్ లో వెళ్దాము టోటల్ అయితే ఒక్కొక్కటి చూపించుకుంటాం మనము 5 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర 5 వెరైటీస్ ఉన్నాయి రిటైల్ కావాలంటే సింగిల్ పీస్ కూడా ఇస్తాము ఆ సింగిల్ పీస్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనము షిప్పింగ్ చేస్తాం హోల్సేల్ కావాలంటే మనకి డిస్క్రిప్షన్ లో నెంబర్ మనం ప్రొవైడ్ చేసాము కాల్ చేస్తే బల్క్ ఆర్డర్స్ హోల్సేల్ కి మనము కాంటాక్ట్ చేస్తే దాని ద్వారా మనం వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అండ్ రీటైల్ లో వచ్చేసి మనకి సింగిల్ ప్రొడక్ట్ కి మనము సర్వీస్ ఇస్తాం దాంతో పాటు మినిమం ఒక 5 అన్న మస్కిటో నెట్స్ కొనుక్కున్నాను అనుకోండి 5 మస్కిటో నెట్స్ బిల్ మీద మనం 20% డిస్కౌంట్ కూడా ఇస్తాం డిస్కౌంట్ కూడా ఉంది మనకి ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి మొత్తం మన దగ్గర సైజెస్ ఉంటాయి అనమాట సైజెస్ ఉంటాయి వెరైటీస్ లో 3 వెరైటీస్ అనమాట ఒకటేమో సింగిల్ బెడ్ కి యూటిలైజ్ చేయొచ్చు మనము ఇంకోటేమో డబుల్ బెడ్ యూజ్ చేయొచ్చు ఇంకోటేమో జెయింట్ సైజ్ అంటాం అంటే మనం ప్రేయర్ చేయడానికి మెడిటేషన్ చేయడం కోసం అది ఉంటది మనం 1x1 వెళ్తే మనకి డిస్క్రిప్షన్ లో మనకి అంతా క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ మనం సింగిల్ మస్కిటో నెట్ ది మనం చూద్దాం సింగిల్ అంటే మనకి 6.5 ఫీట్ లెంగ్త్ ఉంటుంది విడ్త్ వచ్చేసి 3 ఫీట్ ఉంటుంది సింగిల్ అనమాట ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే మనము బెడ్ మీద కూడా యూజ్ చేయొచ్చు మనం మనము అవుట్డోర్ వెళ్తున్నాం పిక్నిక్ వెళ్తాం ట్రెక్కింగ్ స్పాట్స్కి వెళ్తారు పిల్లలు బయటికి అవుటింగ్కి వెళ్ళినాము ఇప్పుడు మనకు దోమలు కుడతాయి లేదంటే రిలాక్స్ అవ్వాలి బయట పురుగులు ఉంటాయి చెట్లలో వెళ్తాము అవన్నిటికి మనకి సేఫ్ ఉంటుంది అని ఇంట్లో కూడా యూజ్ చేయొచ్చు మెయిన్ మన పర్పస్ ఏంటంటే మస్కిటోస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి మస్కిటోస్ కుట్టకుండా చిన్న పిల్లలు ఉంటారు న్యూ బార్న్ బేబీస్ ఉంటారు ఇప్పుడు సింగిల్ నెట్లో మీకు మనకి ఎక్కువ ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మదర్ అండ్ బేబీ దీనిలో చాలా ఈజీగా ఫిట్ అవ్వగలుగుతారు దాన్ని ఏంటంటే వాళ్ళకి చిన్న బేబీ కాబట్టి చాలా ఎక్కువ ప్రొటెక్షన్ మనకు కావాలి పుట్టగానే ఏం చిన్నదిగా కుట్టినా సరే ప్రాబ్లం అవుతుంది సో ఇది మనం చాలా అఫోర్డబుల్గా యూజ్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లో 1x1 డిస్క్రిప్షన్లోకి వెళ్దాము దీనిలో మెయిన్ ఏంటంటే ఈ మస్కిటో నెట్స్ మనం ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు ఇది ఫోల్డబుల్ ఇప్పుడు చూపిస్తాను కదా నేను ఎట్లయితే ఓపెన్ చేశాను మనకి ఇంత చిన్న బ్యాగ్లో వచ్చేసింది ఈజీ ఫర్ క్యారీ ఇప్పుడు ఇంత చిన్న చిన్న బ్యాగ్లో వచ్చేసింది దీన్ని మనం ఎక్కడికైనా హ్యాండిల్ చేయొచ్చు మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా సరే ఎక్కడికైనా మనం తీసుకొని వెళ్ళొచ్చు బ్యాగ్ లాగా వేసుకొని వెళ్ళొచ్చు మనం పిక్నిక్ ఎక్కడికి వెళ్తున్నాం ఎట్లనే యూజ్ చేయొచ్చు ఈజీ యూజబుల్ అనమాట ఇప్పుడు దీనిలో మచ్చర్దానిలో వచ్చేసి మెయిన్లో 4 థింగ్స్ ఉంటాయి మెయిన్గా మనం యూటిలైజ్ చేసేది ఏవైతే వాడుతామో దీంట్లో ఒకటి వచ్చేసి రాడ్ ఉంటుంది
ఇప్పుడు ఏదైతే ఈ బ్లాక్ పైప్స్ పడుతున్నాయో దీని ఫోల్డింగ్ ఏదైతే అవుతుందో అది రాడ్స్ వల్ల అవుతుంది. నేను రాడ్స్ తీసి చూపిస్తాను. ప్లస్ మనం జిప్పర్ యూజ్ చేస్తాం, ఓకేనా? ప్లస్ దీనిలో కింద క్లాత్. ఇది ఏంటంటే బేస్ ప్రాసెస్. మనకి ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా చాలా ఆన్లైన్ సైట్లలో మనం చూస్తున్నాము, అవన్నీ ఏంటంటే ఇది మన ఇండియా మేడ్ ప్రొడక్ట్. ఓకే, మిగతా అనేది అదర్ దాన్ ఇండియా మేడ్ ప్రొడక్ట్ ఉంటాయి. దాని కింద బేస్ క్లాత్ ఉండదు, బేస్ ప్రాసెస్ కాదు అది. సో మనం దాన్ని ఏమనుకుంటాం అంటే యూటిలైజేషన్ బెడ్ మీద బయట యూజ్ చేస్తాం, కానీ దానికి అంత స్టిఫ్నెస్ ఉండదు. ఇప్పుడు దీంతో ఏంటంటే మనకి ఆల్ ఫోర్సెస్ అంతా స్టిచ్డ్ ఉంది. సో మనం దీన్ని ఎట్లయినా యూజ్ చేయొచ్చు, ఓకేనా? ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం మెయిన్ గా జిప్పర్ లో తీసుకుంటే ఫస్ట్ ఈ రాడ్స్ లో ఏంటంటే దీన్ని పివిసి కొట్టెడ్ రాడ్ అంటాం. మీకు చూపిస్తాను క్లియరా, క్లోజ్ కదండి. ఇది సింగిల్ మస్కిటో నెట్ కదా, దీనిలో మీకు 8mm రాడ్ ఉంటుంది. ఇంత 8mm రాడ్ ఉంటుంది. ఈ రాడ్ ఎట్లా అంటే మనకి మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో దీనికి వైండ్ ఎలా చేస్తామంటే మినిమం 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ యూజ్ చేసినా సరే ఈ వైండింగ్ అనేది పోదు మనకి. ఇది మెయిన్ హై క్వాలిటీ అనమాట. క్వాలిటీ దీనిలో తక్కువ ఎవరైతే చేస్తారో దానివల్ల ఏమైతే అంటే ఆఫ్టర్ 2 మంత్స్ 3 మంత్స్ మనం ఎందుకంటే డైలీ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు డైలీ మనం ఏంటంటే దీన్ని ఇట్లానే ఉంచుకోలేము, ఇంట్లో ఫోల్డ్ చేస్తాము మళ్ళీ తీసేస్తాము. సో దానివల్ల ఏమైతాయంటే ఈ రాడ్స్ అనేది ఎంత క్వాలిటీ హై ఉంటుందో దానివల్ల అంత లాంగ్ వస్తుంది మనకి. ఈ దీంట్లో ఎంత తక్కువ మనం క్వాలిటీ ఇస్తామో దానివల్ల ఏమైతాయంటే మీకు 2-3 మంత్స్ తర్వాత మీరు తక్కువ రేట్లో దొరికిపోతాయి, తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఏమైతాయంటే ఈ యూజబిలిటీ అనేది మీకు కాలం తక్కువ వస్తుంది. దానివల్ల మీరు 6-7 అనేది పెట్టుకుంటారు, కానీ అది 2-3 మంత్స్ తర్వాత వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇంకోటి కొనాల్సి వస్తుంది. సో అది మేము గ్రహించి ఏం చేసామంటే దీనికి 8mm రాడ్ ఇచ్చినాం. దీంట్లో ఏంటంటే మనకి మినిమం 2-3 ఇయర్స్ అయితే మినిమం వస్తుంది, అది పక్కా గ్యారంటీ, దానిలో నో డౌట్ ఎట్ ఆల్. ఇది రాడ్ గురించి, ఓకేనా? దాని తర్వాత మనం క్లాత్ కింద ఈ బేస్ క్లాత్. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా లేదంటే ఆన్లైన్ లో మనము ఎక్కువ బేస్ లేనిది ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు అందరు, ఓకే? ఎందుకంటే కొంచెం ఈజీ ఉంటుంది, పెద్ద పెద్ద బెడ్స్ ఈజీ అని మనం అనుకుంటున్నాం. కానీ దానివల్ల లాస్ ఏంటి అంటే ఇప్పుడు బేస్ లేని క్లాత్ ని మనం బెడ్ మీద అటాచ్ చేశాక దానికి గ్రిప్ ఉండదు. చిన్నపిల్లలు ఉంటారు మెయిన్ గా, చిన్నపిల్లలు యూజ్ చేస్తారు. చిన్నపిల్లలు పక్కన పడిపోతే ఆ నెట్ కూడా మొత్తం జరిగిపోతుంది. ఇది అలా ఉండదు. మనకి ఏంటంటే మొత్తం క్లాత్ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి పిల్లలు పడుకున్నా సరే ఎట్ సైడ్ పోకుండా ఉంటుంది. అండ్ ఈ క్లాత్ ఏంటంటే మనము మొత్తం ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం అన్నమాట. అట్లా స్మూత్ ఉండదు, చూడండి. క్లోజ్ క్లాత్ లో ఫ్యాబ్రిక్ క్లాత్ ఇంపోర్టెడ్ క్లాత్ యూజ్ చేస్తాం మనం, లోకల్ క్లాత్ యూజ్ చేయం. మొత్తం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ క్లాత్ యూజ్ చేస్తాం. దీంతో ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్ ఉంటుంది క్లాత్, క్లాత్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ మనకి ఎండాకాలంలో అయినా సరే మనకి ఉడకపోయదు, ఎండాకాలం వేసవికాలం ఉంటుంది కదా, ఆ టైంలో కూడా మనకి ఏమి ఉడక అనిపించదు. అండ్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. క్లాత్ లో ఏంటంటే ఎంత లైట్ ఇచ్చామో ప్లస్ క్వాలిటీ ఇచ్చాము కాబట్టి మనకి లైట్ ఉంటుంది. మనం ఎంత యూటిలైజ్ చేసినా సరే దీనికి మనకి అంత వెయిట్ అనేది ఉండదు, ఎందుకంటే ట్రావెలింగ్ పర్పస్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి. సో ఈ హై క్వాలిటీ క్లాత్ మనం యూజ్ చేస్తాం. దాని తర్వాత జిప్పర్ వస్తుంది, మెయిన్ జిప్పర్. ఇప్పుడు ఏంటంటే ఆల్ మస్కిటో నెట్స్ లో మెయిన్ జిప్పర్ది మెయిన్ రోల్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎంత అందరు యూజ్ చేస్తారు, కానీ దీనిలో ఏంటంటే మనం 10 నెంబర్ జిప్పర్ యూజ్ చేస్తాం. దీన్ని 10 నెంబర్ జిప్పర్ అంటాం. సో ఇంతలా అవుతుంది కదా ఈ 10 నెంబర్ జిప్పర్. దీన్ని ఏంటంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఫర్ ఇయర్స్ ఉంటుంది. ఇది జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మస్కిటో నెట్ ఎంత మంచిగా మనం ప్రిపేర్ చేసినా సరే తర్వాత జిప్ ఒకసారి ఫెయిల్ అయింది అంటే దీని మొత్తం ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి మస్కిటో నెట్ ఇంట్లో కూడా యూజ్ చేయలేము. సో దీనికి మనం 10 నెంబర్ జిప్పర్ ఇచ్చాము, హై క్వాలిటీది. ప్లస్ దీనికి డబుల్ ఇంటర్లాకింగ్ ఇచ్చాం అనమాట. అంటే ఇప్పుడు బయట నుంచి ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ లోపల నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ సైడ్ ఉంటుంది, లోపల నుంచి బయట నుంచి మనకి ఇంటర్లాకింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఇది ఒక సైజ్. ఇప్పుడు చూడండి, ఇది 6.5 ఫీట్ లెంత్ ఉంది, ఓకేనా? అంటే ఆల్మోస్ట్ మనం 5 ఫీట్ 5.5 6 ఫీట్ వరకు మనుషులు వచ్చేస్తారు దీంట్లో. నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ కూర్చోవచ్చు, హైట్ వచ్చేసి మనకి 3 ఫీట్ ఉంటుంది. హైట్ నా హైట్ చూస్తున్నా కదా, సెట్ అవుతున్నా. ఆరామ్సే కూర్చోవచ్చు, మనం పడుకుంటే కూడా మనకి నార్మల్ హైట్స్, మనం మాక్సిమం నార్మల్ హైట్స్ వాళ్ళు ఉంటారు. ఇంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇంకా నాకు సైడ్కి ఇంత ప్లేస్ ఉంది, మదర్ బేబీ అయితే ఈజీలీ దీనిలో సెట్ అయిపోతారు. అండ్ దీంట్లో మేము ఇంకొక ఫీచర్ దీనిలో యాడ్ చేసాము, ఓకే? ఇప్పుడు మన దగ్గర మొబైల్ ఉంది, లోపల మొబైల్ తీసుకొస్తాము, మొబైల్ యూజ్ చేస్తాం. యూజ్ చేశాక ఇప్పుడు దిండి దగ్గర పెట్టాలి, ఎక్కడ పక్క పెట్టాలి, అలా కాకుండా మొబైల్ పౌచ్ ఇచ్చాం మనం. మొబైల్ పౌచ్ ఇట్లా మొబైల్ పెట్టుకోవచ్చు.
సో దట్ ఏంటంటే ఇప్పుడు లోపల పిల్లలు ఉన్నా ఎవరున్నా సరే మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా మొబైల్ పౌచ్ అనేది ఆప్షన్ ఇచ్చాం. సో మొబైల్ పెట్టుకోవచ్చు మనం దీంట్లో, ఛార్జర్ ఉంది లేదంటే మన బ్లూటూత్ హెడ్సెట్ ఉంది ఏమైనా ఉంది దీనిలో పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఇది సింగిల్ మస్కిటో నెట్, 6.5 ఫీట్ లెంత్, విడ్త్ 3.5 ఫీట్, హైట్ వచ్చి 3 ఫీట్. మెయిన్ ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మస్కిటో నెట్. ఇప్పుడు జాలి ఏది యూజ్ చేస్తున్నాము మనము? మహారాణి జాలి యూజ్ చేస్తాం. ఓకేనా? దీనిలో ఏంటంటే మనకి మస్కిటోస్, ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకోండి మీరు, సో జాలి చూపిస్తాను నేను. చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఓకే, దీంతో ఏంటంటే మీకు మనకి ఎయిర్ వస్తుంది లోపలికి, కానీ దోమ ఏది రాదు. చిన్న పురుగులు ఉంటాయి. ఇప్పుడు మనం అవుటింగ్ వెళ్ళాం, పిక్నిక్ స్పాట్కి వెళ్ళాము, చిన్న చిన్న పురుగులు, చీమ కూడా ఉంది అనుకోండి, కొంచెం అది రానికి కష్టం అవుతుంది అట్లా. సో చాలా యూజబుల్ గా మనం పెట్టాం అనమాట. ఈ జాలి ఏంటంటే మనకి ఇంకోటి మనకి నాన్ టాక్సిక్ ఉంటుంది. నాన్ టాక్సిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి దోమ అయితే కంపల్సరీ, ఇప్పుడు కలర్ అని కాకుండా ఇప్పుడు మనం మొత్తం క్లోజ్ ఉన్నాం కాబట్టి దోమ అయితే వచ్చి అయితే వాలుతుంది. ఓకేనా? ఆ ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ట్రై చేసినా సరే లోపల రాలేదు. కానీ దానికి దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది లోపలికి రాకుండా ఈ జాలి అనేది యూజ్ అవుతుంది. అది కూడా ఒక యాడ్ ఆన్ ఫీచర్ మనకు అనమాట. అండ్ ఈ జాలి ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అంటే అది వేరే మస్కిటోస్ కి క్వాలిటీ అయితే యూజ్ చేస్తారో ఆ జాలి మీద మనం ఇట్లా యూజ్ చేయలేము. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు లోపలికి వెళ్ళాక, వాళ్ళు ఏం చేస్తారు ఆడుకుంటూ ఉంటారు, కానీ మనకు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు లోపల చూడండి ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే మన పొజిషన్ ఉందో దానిలోకి వచ్చేస్తుంది. ఖరాబ్ ఏం కాదనమాట. ఇప్పుడు దీనిలో ఫోల్డింగ్ ప్రాసెస్ లో ఇంకో యాడన్ ఫీచర్ ఇచ్చా మనం. ఫోల్డ్ చేసాక ఏంటో నేను చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఫోల్డింగ్ లో మెయిన్ సింగిల్ నెట్ కి, సింగిల్ నెట్ ప్రాసెస్ లో మనం ఈ టూ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇది వన్ సైడ్ తీసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఇంకా సెకండ్ స్టెప్ ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఈ టూ హ్యాండిల్స్ వన్ సైడ్ తీసుకోవాలి. ఇవన్నీ ఒక దగ్గర మర్జ్ చేసి ఒక దగ్గర తీసుకొని ఇలా పట్టుకొని కొంచెం కింద ఒక హ్యాండ్ లో ఇచ్చారు, ఒక హ్యాండ్ లో ఇచ్చారు, రెండు రాడ్స్ ఇట్లా రావాలి. ఇలా వచ్చాక దీన్ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోపల అన్నారు. సింపుల్ ఇలాగున్నా అసలు ఇలా ఉంది కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోపల, రైట్ హ్యాండ్ సైడ్ పైన ఇలా లాక్ చేసా. అయిపోయి ఈజీ ఫోల్డబుల్. 2-3 టైమ్స్ మన వీడియో చూసి మీరు ఓపెన్ చేసినా బంద్ చేసినా సరే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దీని తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసాము, క్లోజ్ చేసినాక సపోజ్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి క్లోజ్ కాలేదు, మళ్ళీ ఓపెన్ అవుతుందా? ఇప్పుడు ఇలా ఉంచాం ఓపెన్ కాదు, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వేసాను. ఒక్కొక్కసారి రాంగ్ క్లోజ్ చేస్తారు ఎవరైనా. సో దానికోసం మనం ఏం చేసామంటే ఒక యాడ్ అండ్ ఫీచర్ యాడ్ చేసాం. లాకింగ్ ఒక రబ్బర్ తెచ్చాము. దాంతో ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేశాక దీన్ని మనం ఇలా లాక్ చేసేస్తే ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా ఒకవేళ బ్యాగ్ లేదు, బ్యాగ్ లేకుండా ఇంట్లోనే పెడుతున్నాము, మళ్ళీ సాయంత్రం యూజ్ చేయాలి, పొద్దున యూజ్ చేసాము, సో ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ లాకింగ్ సిస్టమ్ కూడా మనం యాడ్ చేసాం అనమాట. కాస్ట్ వచ్చేసి సింగిల్ మస్కిటో నెట్ ఇది 6.5 ఫీట్, విడ్త్ 3.5 ఫీట్ వచ్చేసి. దీనిది 999 సింగిల్ పీస్. ఇప్పుడు అదే సపోజ్ ఎవరైనా ఒక 5 పీసెస్ ఆర్డర్ చేసుకోవాలనుకున్నారు, వాళ్ళకి మనం 20% డిస్కౌంట్ ఇచ్చేస్తాం. దీంట్లో మనకి హోల్సేల్ కావాలి ఇవి ప్రోడక్ట్ అంటే కాల్, మన డీటెయిల్స్ ఉన్నాయి కదా, డీటెయిల్స్ లో కాల్ చేస్తే కాల్లో మాట్లాడుకుని మనం హోల్సేల్ ప్రొవైడ్ చేస్తాం. స్టార్టింగ్ ప్రైస్ 999 సింగిల్ మస్కిటో నెట్, 6.5 ఫీట్ లెంత్. ఇంకోటి ఏంటంటే ఈ మస్కిటో నెట్ మేమైతే మచ్చర్గన్ ఫ్యాక్టరీ, మేము ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో ఈ క్వాలిటీ అనేది ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడ దొరకదు. ఎందుకు అంటే ఇప్పుడు సేమ్ ఇదే సింగిల్ నెట్ మీకు రోడ్ మీద కూడా దొరుకుతుంది, మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది, షాప్స్ లో దొరుకుతాయి, కానీ అక్కడ దొరికే క్వాలిటీకి మా క్వాలిటీకి చాలా తేడా ఉంటుంది. అది మా మెయిన్ కంటెంట్ మనం, మేము దాని మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తాం, అది మెయిన్. ఇది దీని తర్వాత మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి వెరైటీ ఆఫ్ కలర్స్ దొరికిపోతాయి, ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా వచ్చేస్తాయి. దాని తర్వాత ఏంటంటే ఇట్లా లాక్ చేసుకున్నాక మనం దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు, ఇలా బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. దీనిలో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంది మనకి. ఇప్పుడు మనం దీనిలో సింగిల్ 6.5 ఫీట్ చూసాం కదా, ఇప్పుడు దీనిలోనే 7.5 ఫీట్ వస్తుంది చూడండి. సేమ్ అదే క్వాలిటీ, కానీ సైజ్ వేరు, అంతే డిఫరెన్స్. సేమ్ క్వాలిటీ, సేమ్ జిప్పింగ్, సేమ్ రాడ్, అంతా సేమ్, సేమ్ మెటీరియల్, అంతా సేమ్, కానీ ఇప్పుడు సైజ్ అనేది వేరే వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం 6.5 ఫీట్ చూసాము, ఇప్పుడు 7.5 ఫీట్ లెంత్ ఉంటుంది. ఓకేనా? దీనిలో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటుంది. దీనిలో ఏంటంటే ఇప్పుడు మనకి పోలీస్ వాళ్ళు ఉంటారు, పోలీస్ అకాడమిక్ ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా హైట్ ఉంటారు, ఎస్పెషల్లీ ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ చాలా యూజ్ వస్తుంది.
ఎందుకంటే వాళ్ళు లెంత్ ఉంటారు. అండ్ హైట్ వైజ్ అయినా ఫ్యాటీ వైజ్ అయినా ఎలాగైనా చూసుకున్నా సరే మనకి ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. దానికంటే ఇంకా ఎక్కువ కంఫర్టబుల్ సైజ్ లెంత్ వచ్చేసి 7.5 feet ఉంటుంది, విడ్త్ 3.5 feet ఉంటుంది, హైట్ కూడా 3.3 feet ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1099 ఉంటుంది. దీంట్లో ఆల్ కలర్స్ మనకు దొరుకుతాయి. 1099 rupees సేమ్ ఫోల్డింగ్, సేమ్ దానిలాగానే సేమ్ ఫోల్డింగ్. అండ్ నెక్స్ట్ డబుల్ మస్కిటో నెట్ ఉంటుంది, డబుల్ ఫోల్డబుల్ మస్కిటో నెట్. ఇది మెయిన్ మనకి దీంట్లో మనకి ఈజీగా 4 members వచ్చేస్తారు అన్నమాట. ఇంతకుముందు దానిలో సింగిల్ యూజ్ చేస్తారు, సింగిల్ పర్సన్ యూజ్ చేస్తారు. ఇంకా 3 members చాలా కంఫర్టబుల్ గా వస్తారు అన్నమాట. ఇది డబుల్ ఫోల్డబుల్ మస్కిటో నెట్ అంటాం మనము. ఇప్పుడు దీనిలో సైజ్ వచ్చేసి మనకి 6.5 feet లెంత్ వస్తుంది, 6.5 feet విడ్త్, ఓకేనా. అండ్ మనకి హైట్ వచ్చేసి 4.5 feet ఉంటుంది, 5 feet హైట్ ఉంటుంది, ఓకేనా. సేమ్ అవే క్వాలిటీ, సేమ్ అన్ని సేమ్ సేమ్. అండ్ లోపల దీని కూడా మనం ఇంటర్లాకింగ్ ఇక్కడ పాకెట్ ఇచ్చాం చూడండి, డబుల్లో ఇక్కడ ఇచ్చాం మొబైల్ పాకెట్, డబుల్లో మొబైల్ పాకెట్ ఇక్కడ ఇచ్చాం మనం. అండ్ సింగిల్ ఏంటంటే మనకి 1 entry ఉంటుంది, 1 gate ఉంటుంది. దీనిలో 2 gates ఉంటాయి, మన 2 entries ఉంటాయి. దీంతో ఏంటంటే ఇప్పుడు మన బెడ్ ఉంది, హాల్లో బెడ్ ఉంది, 2 sets మనం కూడా యూజ్ చేయొచ్చు అనమాట. బెడ్ మీద పెట్టేసి అటు నుంచి అయినా రావచ్చు, ఇటు నుంచి అయినా రావచ్చు, అలా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ డబుల్ నెట్ సింగిల్ నెట్ బెడ్ మీద పెట్టగలుగుతామా లేదా, ఎందుకంటే మనకి వేరే మోడల్స్ వేరే కంట్రీ మోడల్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే దానికి బేస్ క్లాత్ లేదు కాబట్టి అంత స్టడీగా ఉండవు, ఇది మన స్టడీనెస్ ఇస్తుంది. ఇప్పుడు దీని ఏంటంటే మనము మ్యాట్రెస్ ఉంటుంది కదా, మ్యాట్రెస్ మీద వేసుకొని మనం దీన్ని సెట్ చేసుకుంటే ఇది అనేది మనకి ఇట్లా జంబుల్ కాదు, పై లోపల పిల్లలు ఉన్నా సరే ఎవరున్నా సరే, అది మెయిన్ మన ఫ్యూచర్ అనమాట, ఓకేనా. ఇది మెయిన్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1299 ఉంటుంది, 1299 డబుల్ 6.5 feet లెంత్, 6.5 feet విడ్త్, 5 feet హైట్. దీనిలో మనకి అన్ని కలర్స్ దొరుకుతాయి, దీనిలో మనం ఆరాంసే ఒక ముగ్గురు చాలా ఈజీగా వచ్చేస్తారు దీనికి ఫ్యామిలీ. మనం ఇంటి బయట వేసుకోవచ్చు, వేసే కాలంలో బయటికి అవుటింగ్ పిక్నిక్ అంతా యూజ్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. దీని ఇప్పుడు ఫోల్డింగ్, ఇప్పుడు సింగిల్ ది ప్రాసెస్ మనం ఫోల్డింగ్ చూస్తాము, డబుల్ ది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే సైజ్ వేరు కాబట్టి. ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ ఇట్లా ఓపెన్ చేస్తాం మనం, ఇలా క్లోజ్ వస్తుంది కదా ఓపెన్ చేయగానే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి 1 side ఓపెన్ ఉంటుంది, ఈ క్లోజ్ సైడ్ నుంచి మనం దీన్ని డ్రాగ్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఎట్లా ఏ సైడ్ అయినా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. ఏ సైడ్ అయినా నిల్చొని ఒక సైడ్ లోపలికి అలా 1 side రాడ్ అనేది లోపలికి అనేస్తే ఇలా క్లోజ్ అవుతుంది. దీన్ని మనం కొంచెం ఆపోజిట్ తీసుకొని ఇలా కర్రలు కాదు మిడిల్లో తీసుకోవాలి, ఇలా మిడిల్లో తీసుకొని మన సైడ్ ఫోల్డింగ్ చేయాలి. బట్ టైల్ ఉంటుంది కదా స్లిప్ అవుతుంది, కొంచెం గ్రిప్ తీసుకొని మనం సేమ్ దానిలాగానే తర్వాత సేమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోపల, రైట్ హ్యాండ్ సైడ్ బయట సేమ్ ఇలా ఫోల్డ్ చేసి దీనికి కూడా మనం ట్యాగ్ ఇచ్చాము. సో దట్ ఏంటంటే మనం ఫోల్డ్ చేసాక మళ్ళీ పోకుండా ఈ ట్యాగ్ కూడా మనం వేసుకోవచ్చు ఇలా. ఇది డబుల్ మస్కిటో నెట్, ఓకే. ఇప్పుడు డబుల్ మస్కిటో మనం ఇంతకుముందు చూసిన సైజ్ ఏమో 6.5 feet, 6.5 feet, 5 feet హైట్ ఉంది కదా. ఇది వచ్చేసి దీన్ని క్వీన్ సైజ్ అంటాం మనము. ఇప్పుడు మ్యాక్సిమం మన మిడిల్ క్లాసెస్ ఫ్యామిలీస్ లో ఉండేది ఈ సైజ్ బెడ్స్ ఉంటాయి, అది పెద్ద బెడ్ అనమాట. ఎందుకు ఇప్పుడు ఈ బెడ్ ఏంటంటే మనకి ఇది కొంచెం చిన్న సైజ్, ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ హైట్ 4.5 feet హైట్ వస్తుంది, విడ్త్ 5.5 feet వస్తుంది. ఇది మనకి ఏంటంటే క్వీన్ సైజ్ అంటాం మనం. నార్మల్ మన బెడ్స్ ఉంటాయి కదా ఇళ్లలో, మాక్సిమం బెడ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇది దాంట్లో మనకి సూట్ అవుతుంది, దీనిలో మనకి కలర్స్ కూడా దొరుకుతాయి. దీని కాస్ట్ కూడా సేమ్ మనకి కింగ్ సైజ్ లాగానే 1299, సేమ్ కాస్ట్ మనకి, అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం చూపించింది 6.5 feet, 6.5 feet 5 feet హైట్ ది. దీనిలో మనకి 2 adults 1 child చాలా ఈజీగా వచ్చేస్తారు. ఇది కూడా నెక్స్ట్ ఇంతకుముందు చూపించాం క్వీన్ అని చెప్పి, దీనిలో అయితే 5.5 feet లెంత్ ఉంటుంది, 6.5 feet ప్లస్ 4.5 హైట్ ఉంటుంది కదా. దీంట్లో ఏంటంటే 2 adults ఈజీగా వచ్చేస్తారు. ఇది డిఫరెన్స్ కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉంది మనకు కావాలంటే ఇది కొంచెం తీసుకోవచ్చు, లేదా చిన్న ఫ్యామిలీ మనము వైఫ్ అండ్ హస్బెండ్ బేబీ అంటే ఇది తీసుకోవచ్చు. సో అలా
ఇది ఫైనల్ మోడల్ లాస్ట్ జాయింట్ సైజ్ ఫోల్డబుల్ మస్కిటో నెట్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ ఈ మోడల్లో అన్నింటికంటే పెద్ద సైజ్ ఇది అండ్ దీని యూజేజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనము దీని హైట్ వచ్చేసి 7 feet ఉంటుంది. 7 feet ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను. నేనైతే చాలా హైట్ తక్కువ ఉన్నాను, చాలా ఎక్కువ హైట్ వాళ్ళు కూడా దీంట్లో వచ్చేస్తారు. ఇది 7 feet హైట్ ఉంటుంది. సేమ్ దానిలాగా 6.5 feet లెంత్ 6.5 feet విడ్త్ దీని జాయింట్ సైజ్ అంటాం. ఇప్పుడు దీని యూటిలైజేషన్ లో చూడండి, కింద మనమేమో ఒక జిప్పర్ లాక్ గేట్ ఏమో చిన్నది ఇచ్చాం, రౌండ్ ఇచ్చాం. ఇప్పుడు పడుకునే దాని కోసం అలా వెళ్ళొచ్చు, లేదు డైరెక్ట్ వెళ్ళాలంటే లాంగ్ కూడా వెళ్ళొచ్చు. ఇలా స్టోర్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు దీంట్లో యూటిలైజేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం నమాజ్ చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవచ్చు, ఇప్పుడు యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. నాకంటే హైట్ ఉన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది దానికి యూజ్ వస్తుంది. ఇది ఏంటంటే అవుట్డోర్లో ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు మనం, ఇండోర్ కంటే, ఎందుకంటే హైట్ ఇంత ఎక్కువ ఉంది కాబట్టి. సో ప్రేయర్స్కి, మెడిటేషన్స్కి, యోగాస్కి, నమాజ్కి, ప్రేయర్స్కి దీనికి యూజ్ చేసుకోవచ్చు మనం మంచిగా. సో దీనికి అందుకే మనం ఈ గేట్ ఇచ్చామన్నమాట. సరే మళ్ళీ ఈజీగా ఎంటర్ అవ్వచ్చు, మళ్ళీ ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది దీని లాకింగ్ ఇలా ఇచ్చాం కాబట్టి కొంచెం మనము అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేయాలి. సింగిల్ హ్యాండ్ తోనే క్లోజ్ చేస్తే కొంచెం టైట్ అయినా అవుతుంది. సో కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేస్తే చాలు. ఇది దీని ఫ్యూచర్. దీని ప్రైస్ వచ్చేసి మనకి, ఇప్పుడు దీనిలో మనం మినిమం 5 ఆర్డర్ చేస్తాం అనుకోండి 20% డిస్కౌంట్ ఉంటుంది. హోల్సేల్ కావాలంటే మనము నెంబర్ లింక్ లో ఇస్తాం కదా, దానిలో కాంటాక్ట్ చేసుకోవచ్చు. అవును, ఓన్లీ సైజ్ డిఫరెన్సెస్, క్వాలిటీ అంతా సేమ్ ఉంటుంది. జిప్పర్ క్వాలిటీ, మన క్లాత్ క్వాలిటీ, మన రాడ్ క్వాలిటీ, జాలి క్వాలిటీ, దేంట్లో మనకి దేంట్లో డిఫరెన్సియేషన్ ఉండదు. అన్ని సేమ్ క్వాలిటీ ఉంటాయి అని, అన్ని లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా మన దగ్గర మచ్చదాన్ ఫ్యాక్టరీ, మన దగ్గర ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా సరే మీ పైసలకి వర్త్ ఇస్తాం మేము. ఎందుకంటే మీరు ఒక 1000 పెట్టి ఒక సింగిల్ నెట్ తీసుకుంటున్నారు, 999 పెట్టి, మీరు 1599 పెట్టి జాయింట్ తీసుకుంటున్నారు, మీరు మినిమం 2 years అయినా వాడతారు దీన్ని. ఇది మా గ్యారంటీ. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మస్కిటో నెట్ ప్రాసెస్ లో మెయిన్ ఏంటంటే, మనం ఇప్పుడు జాలి ఉంది, చిన్న పిల్లలు ఉంటారు, మన యూటిలైజేషన్ మనం టేక్ కేర్ మనం చేసుకోవాలి. ఓన్లీ జాలి దగ్గర, జాలి దగ్గర టేక్ కేర్ చేసుకుంటే చాలు. మిగతా అంతా క్వాలిటీ, హై క్వాలిటీ, సుపీరియర్ క్వాలిటీ యూజ్ చేస్తాం మనం. నార్మల్ మన లోకల్ ఎన్నున్నాయని లోకల్ క్వాలిటీస్ ఉంటాయి, ఇది హై సుపీరియర్ క్వాలిటీ యూజ్ చేస్తాం మనం. సో దట్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ వస్తుంది. మీరు పెట్టిన వర్త్ ఏదైతే ఉందో దానికి మించిన మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రోడక్ట్ లో. దీనిలో కూడా కలర్స్ దొరుకుతాయి మనకి, త్రీ కలర్స్ ఉన్నాయి దీనిలో మనకి, త్రీ కలర్స్ దొరుకుతాయి. ఇప్పుడు దీనిలో ఫోల్డింగ్ ఇలా సేమ్ దానిలాగానే, సేమ్ మనకి ఏంటంటే మెయిన్ లైట్ వెయిట్ ఉంటుంది మస్కిటో నెట్, అండ్ క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, అండ్ వర్త్ మెయిన్ ఏంటంటే మనకి ఇయర్స్ వస్తుంది, అది మెయిన్ థింగ్. మిగతా మనం మనీ పెడతాము, క్వాలిటీ అని తీసుకుంటాము, కానీ అది 3 months 6 months కంటే ఎక్కువ రాదు. అది ఆన్లైన్లో తీసుకోండి, రోడ్డు మీద తీసుకోండి, కానీ మనం మెయిన్ ఏం అది కాదు. మన్స్ మన ప్రోడక్ట్ ఇంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ 10 members వచ్చి ప్రోడక్ట్ తీసుకోవాలి, అది మా ఎయిమ్ మెయిన్. ఇది మన స్టోర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్ కలర్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నా అన్ని మనం ఇక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టేస్తాము. కలర్స్ సైజెస్ అన్ని సెగ్రిగేట్ ఉన్నాయి. ఇది ఓన్లీ 1 part అంతే, ఇదే మొత్తం స్టోర్ కాదు. మన పెద్ద స్టోర్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు మీరు, ఇప్పుడు మన పల్లకపేట మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉందో, ఇక్కడ వచ్చి కూడా మీరు కావాలంటే తీసుకోనొచ్చు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఎక్కడైనా సరే మీకు సింగిల్ ప్రొడక్ట్ కావాలన్నా సరే మనము షిప్పింగ్ చేస్తాం, మీకు డెలివరీ వచ్చేస్తుంది. అండ్ మీరు 5 products తీసుకుంటేమో మీకు 20% డిస్కౌంట్ ఇస్తాం. అండ్ మన దగ్గర హోల్సేల్ కావాలి, బల్క్ లో ఆర్డర్స్ కావాలి అంటే మనం ఏదైతే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చామో కాంటాక్ట్ అవ్వండి, మీరు మాట్లాడితే దాన్ని బట్టి మనము మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాము, బెస్ట్ ప్రైస్ ఇచ్చి మనము సర్వీస్ ఇస్తాం. అండ్ ఇంకా ఏంటంటే మేము మెయిన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఉన్నాం మనం. ఓకే, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో మన కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. సో దాంట్లో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే క్వాలిటీ వైజ్ గా కస్టమర్ ఫీడ్బ్యాక్ మనకు చాలా బాగా వచ్చింది. సో మనం ఆన్లైన్ లో ఉన్నాము, ఆఫ్లైన్ లో ఉన్నాము, హోల్సేల్ ఉంది, రీటైల్ ఉంది, ప్లస్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్ మచ్చర్దాన్ ఫ్యాక్టరీ, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనది, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్ఫ్ మనము ప్రొడక్ట్ డిజైనింగ్ మనమే చేస్తాము, క్వాలిటీ మనమే చూస్ చేసుకుంటాము,
అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేమే మనమే యూటిలైజ్ చేసుకుంటామో, దీంట్లో ఎవరిది కల్పితం ఉండదు, ఇది మొత్తం మనది. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.